అంటే మీరు కదా అసలు నేను సరిపోలే ఇస్తాను చూసి నాకు ఎయిటీ ఫోర్ లో ఇది అయింది ఇంకా పెద్ద ఎపిసోడ్ ఉంది చెప్తాను ఇక ఎంఏ మినిస్టర్లు ఎమ్మెల్యేలు మాట్టింటలేరు అన్నగారిది మళ్ళా వచ్చినాక కూడా ముప్పై రెండు మందిని ఒక్క పెను ముప్పై ఒక్క మందిని ఒక్క పెన్ను పొడితో మినిస్టర్లు చేసి ఎయిటీ ఫైవ్ ఎలక్షన్కి వెళ్ళాం అన్నగారు ఎయిటీ ఫైవ్ ఎలక్షన్ అప్పుడు మా గురువు గారు నారాయణరావు గారు ఉన్నారు ఆయన ఇక్కడ ఉండేవాడు విద్యానగర్లో జీ నారాయణ జీ నారాయణరావు గారు ఆయనకు టికెట్ మహారాజా గారికి టికెట్ ఇచ్చారు మహారాజు గారి మొత్తం ఆయన ఎంట తిరిగి ఆయన గెలిపించుకున్నాం ఇప్పుడు ఫస్ట్ ఎయిటీ త్రీతో ఒకటి చెప్పాను కదా నారాయణరావు గౌడు గౌడ్ ఆయన గెలిచాడు మూడు వందల ఓట్లతో గెలిచాడు ఎంఐఎం వాళ్ళు ఏం చేశారంటే బీజేపీ వాళ్ళు గెలిస్తే మనకు వాల్యూ ఉండదు అని ఎంఐఏ వాళ్ళకి అందరికి ముస్లింలకు వాళ్ళు చెప్పేసుకున్నారు సైకిల్ దాలో ఓట్ టీడీపీకు అనేసి ఆయన ఈయన మూడు వందల నాలుగు వందల ఓట్లతో ఈయన గెలిచాడు టీవీలో ఇస్తున్నారు ఎయిటీ త్రీ జనవరి ఐదు టీవీలో చూపిస్తున్నారు అప్పుడు డీడీఏ ఉండే మిగతా చాలా లీవ్ ఎక్కువ డీడీఏ ఉండే డీడీలో చెప్తున్నారు ఇట్లా నారాయణరావు గౌడ్ ఇట్లా హిమాయత్ నగర్ కాన్స్టిట్యూన్స్ అని ఇట్లా చూసుకుంటే నా పే నాటాక్ అవును సంచలనం అప్పుడు హార్ట్ అటాక్ ఆనందంలో హార్ వచ్చేసింది ఆయన అదే సీటును ఒక త్రీ మంత్స్ తర్వాత ఉపేంద్ర గారు హిమాయంత్ నుంచి పోటీ చేశారు టీడీపీ నుంచి అప్పుడు ఏం చేశారు పెద్ద భారీ స్థాయిని ఉపేంద్ర గారు తప్పుగా అది సామెతో చెప్తున్నా కుందేలు ముందన పులి నిల్చుండో పెట్టారు ఆ లెక్కన ఉపేంద్ర గారు కుందేలు అప్పటికి ఓకే పులి నరేంద్ర బీజేపీ నా టైగర్ నరేంద్ర అనే ఆయన గొప్ప ఉన్నాం నిజాలు చెప్పాను ఆయన నిల్చుండో పెట్టారు భారీ మెజార్టీతో గెలిచాడు అండి ఇదని ముప్పై వేల ఓట్లు ఎంత వచ్చాయి నలభై ఈయన నా ఈయనకు గారికి ఈయనకు డెబ్బై ఎనభై వేలు ఓట్లు వచ్చేసాయి నరేంద్ర గారికి నరేంద్ర గారికి ఫుల్ మెజార్టీతో గెలిచాడు ఈయనంటే ఎవరు లేరు తిరగడానికి ఉపేంద్ర అంట నేను ఒక్కరినే ఉన్నాను చిన్నవాడిని నాకు కూడా ఏ సరిపోదు అప్పుడు ఆయన ఈ స్పీచ్లు మాట్లాడకుండా మాట్లాడుకుంటా సపోర్ట్ కొట్టుకుంటా చేసుకుంటా జిందాబాద్ అనుకుంటాం నేను నా నలుగురు ఐదు ఫ్రెండ్ పార్టీ మీద అభిమానం కొద్దీ అచ్చేసాము మాకు అర్థమైతే లేదు గెలిచడం మనం ఎట్లయినా గెలుస్తాము అని సార్ ఇట్లా జనం అంటే జనం ఓట్లు వస్తాయి మనకు పెద్ద ఆయన ఉన్నాడు కదా అని అనేవాడు అయితే అది ఏంటంటే ఆ టైం ఒకటి అది వచ్చేసింది లోకల్గా అది ఉన్నాడు ఆయనకి వెళ్ళి ఇంకోటి ఉపేంద్ర గారు ఎవరికి తెలియదు అప్పుడు ఆ లోకలు అది కాకుండా ఆయన ఎన్నోడు ఇట్లా ఏదో ఒక దాంట్లో తెలియాలి కదా ఆయన తెలియదు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఉండేనంటే అక్కడ రిజైన్ ఇచ్చి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి ఇక్కడ అది చేసాడు అయితే అంత ఏమి కాదు కానీ ఉన్నాము ఇక ఆ రోజు మామూలుగా ఉన్న ఉపేంద్ర దీర్ఘకాలంలో మహా గొప్ప వటవృక్షాలకు ఎదిగాడు ఆయన అప్పుడేం లేకపోవచ్చు ఆయన తర్వాత గొప్పగా అయ్యాడు ఎలా అయ్యాడంటే ఇది గొప్ప విషయం నరేంద్ర అన్నవాడు వాడికైనా ఉపేంద్ర అన్న పేరు గొప్పగా అయిపోయింది అవును నరేంద్ర చిన్నగా అయిపోయింది అది ఆయన అనారోగ్యం వల్లనో అతని మిగతా కారణాల వల్ల దీనివల్ల ఆయన కుంటు పడిపోయారు అవును ఉపేంద్ర అన్నవాడు ఒక వెలుగు అప్పుడు అప్పట్లో బీజేపీకి నరేంద్ర వల్ల కొంత ఇది వచ్చింది కదా పేరు అది నరేంద్ర బీజేపీ వీళ్ళందరూ కల్పింది చంద్రబాబు నాయుడు ఉపేంద్ర గారు ఇవన్నీ అన్ని దగ్గర తీసి పిలిపించి అది చేసి అందుకనే ఎంపీగా అక్కడ పంపించారు సెంట్రల్ మినిస్టర్ కూడా చేశారు టెలిఫోన్ దానికోసం ఆయన ఉపేంద్ర గారు